డీటెయల్స్ చూద్దాం. అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో 10% రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో భర్తీ కాకపోతే తదుపరి ఏడాదికి ఖాళీలు బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ వర్తించనుంది. 8 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ ధృవపత్రం ఆధారంగా రిజర్వేషన్ అర్హతను గుర్తించనున్నట్లు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించిన వారికి ఇకపై ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించనుంది. తహసీల్దార్ ఇచ్చే ఆదాయ ధృవపత్రం ఆధారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హత నిర్ణయిస్తారు. ధృవపత్రం తప్పుగా తేలితే సర్వీసు రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో భర్తీ కాకపోతే తదుపరి ఏడాదికి ఖాళీలు బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఈడబ్ల్యూఎస్ నియామకాల్లోనూ మహిళలకు 33.33% కోటా అమలు చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్ వారికి నియామకాల్లో 5 ఏళ్ల వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ తరహాలో పరీక్ష రుసుముల్లో కూడా మినహాయింపు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కోటాకు అనుగుణంగా విద్యా సంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. రిజర్వేషన్ల కోసం సబార్డినేట్ సర్వీస్ నిబంధనలకు సవరణ చేశారు. నియామకాల్లో రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అగ్రవర్ణ పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.